నమస్కారం అండి ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారు శ్రీమతి విజయరాణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు నాగేశ్వరరావు గారు శ్రీమతి విజయరాణి గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారి శ్రీమతి విజయరాణి గారి కుమారుడు శ్రీ పైడిమరి జగదీష్ గారి శ్రీమతి దీప్తి గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు జగదీష్ గారికి శ్రీమతి దీప్తి గారికి మరియు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలండి ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరియు అవధులేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ మీ జంట అందరికీ ఆదర్శంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ మరియు ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో ఆదర్శంగా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ మరియు ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మరియు శ్రీమతి దీప్తి గారికి జగదీష్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి అలాగే మీ అమ్మ నాన్న దీవెనలు అత్తయ్య మామయ్య ఆశీర్వాదం కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు మీకు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారికి విజయరాణి గారికి జగదీష్ గారికి దీప్తి గారికి చిరంజీవి దర్శన్ గారికి జయదీప్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ అలాగే వజ్ఞపల్లి రవికుమార్ గారికి సంధ్యాలక్ష్మి గారికి దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడి దీవెనలతో ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి అలాగే శ్రీమతి విజయరాణి గారికి దీప్తి గారికి సంధ్యాలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళీ భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు నిండు ముత్తైతనం చేయాలని కోరుకుంటూ మరియు దీర్ఘ సుమంగళీ భవ అలాగే ప్రైడిమరి నాగేశ్వరరావు గారికి వారికి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూలూరు పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారు విజయరాణి గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాము అన్నదాత సుఖీ భవ ఈ రోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు రవ్వ కేసరి అలాగే పాపడు అలాగే రైసు అలాగే సూరకాయ కర్రీ అలాగే టమాటా పప్పు అలాగే సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించడానికి కారణము ఇది స్థాపించి 4 సంవత్సరాలు అవుతుందండి ఇది పెట్టడానికి గల కారణం కూడా నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూ తో పుట్టడం ఒక అబ్బాయి చనిపోవడం ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీ తో ఉండడం నాన్నగారు క్యాన్సర్ తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను ఇది ఒక ఐదుగురితోని స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఒక 39 అనాథశ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం ఒక 11 మంది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ అతి కష్టం మీద ఒక అన్నం ఉండి కూరలేని పరిస్థితుల్లో కూర లేక అన్నం లేని పరిస్థితుల్లో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ ఒక 2 ఏళ్ళు నడిపేయడం జరిగిందండి అలాంటి పరిస్థితుల్లో మరియు దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి రూపాన్నే దేవుడు వచ్చి ఏది చేయడండి ఆ దేవుడి రూపాన్నే మరి జూలూరు పెంటయ్య గారు ఒకసారి ఆశ్రమానికి విజిటింగ్కి వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ నుండి డైలీ నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి
365 రోజులు ఇక్కడ నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మరియు మా పాదాభివందనం చేస్తూ మూడు పూటల కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు వీళ్ళకి మెడికల్ పరంగా ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు మరియు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెరాలసిస్ పేషెంట్లకు ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు మరియు మెడికల్ పరంగా కూడా ప్రతి నెలకు సరిపోయే అన్ని మందులు ప్రతి నెల వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక అన్నదాన కార్యక్రమం మెడికల్ కాకుండా కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఒకప్పుడు వండుకోవడానికి గిన్నె లేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అలాగే వీళ్ళకి ఫ్యాన్స్ అంటే అలాగే ఇక్కడ వీళ్ళకి ప్యూరిఫైర్ చేసిన నీళ్లు వాటర్ డిస్పెన్సర్ అలాగే ఈ 65 మందికి మరియు ఫిల్టర్ చేసిన నీళ్లతో మాటు ఆల్ టైం కూల్ వాటర్ అలాగే ఈ 65 మంది పడుకోవడానికి అందరూ నా తల్లిదండ్రులని భావించి ప్రతి ఒక్కరు కింద పడుకోవద్దనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి మరియు మంచాలు పరుపులు ఇలా ప్రతి ఒక్కరికి ఇందులో సగం పైన మరి జూలూరు పెంటయ్య గారే ఇప్పేయడం జరిగిందండి అలాగే ఒక 2,50,000 పెట్టి ఒక వాషింగ్ మిషన్ ఒకేసారి 1 గంటలో 100 మంది బట్టలు పిండే ప్రయత్నం చేయాలి ఇద్దరు పని వాళ్ళు తక్కువ కావాలి ఇద్దరికి సార్లీస్ ఇవ్వాలంటే మామూలు విషయం కాదనే ఉద్దేశం మీద 2,50,000 పెట్టి తన ఒక్కడే తన కుటుంబ సభ్యులు ఉండే మరి వాషింగ్ మిషన్ కూడా ఇప్పేయడం జరిగింది ఇలా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి 25 మందికి తండ్రి లాంటి పెంటయ్య గారికి మరొక్కసారి మా పాదాభివందనం చేస్తూ అలాగే వీళ్ళ కాలక్షేపం కోసం కూడా ఒక టీవీ ఇలా ప్రతిదీ ఆలోచించి ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ అలా ఉండాలని పండగకి ప్రతి ఒక్క పండగకి బట్టలు ప్రతి పండగకి ఒక పండగ వాతావరణం తీసుకొస్తున్న పెంటయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరు అన్నదానం చేశారు అక్కడ కొంతమందే భోజనాన్ని కూర్చున్నారండి మిగతా వాళ్ళంతా ఇట్లా నడవలేని వాళ్ళు పెరాలసిస్ పేషెంట్లు అలాగే ఇట్లా మానసిక వికలాంగులు పుట్టుకతోనే మానసిక వికలాంగులు కొంతమంది అయితే భార్య చనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు కొంతమంది అయితే ఇలా భర్త చనిపోయి పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఒంటరి వాళ్ళు అయితే కొంతమంది ఇలా తను కూడా ఒక టీచర్ అండి ఒక టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తనకు పిల్లలు లేకపోయే వరకు తన భార్య క్యాన్సర్తో చనిపోతూ తను రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే చిన్న యాక్సిడెంట్ కావడం తను అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగిందండి ఇలా వయోవృద్ధులు నడవలేని వాళ్ళు మానసిక వికలాంగులు ఇలా కళ్ళు లేని వాళ్ళు ఇలా కళ్ళు లేని వాళ్ళు సార్ ఈమెయిల్ సార్ అది వచ్చిన డేటు బర్త్డే ఇలా మానసిక వికలాంగులు ఇలా వయోవృద్ధులు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు సార్